ఎవరు మాట్లాడారు? నాని సినిమా. ఏనానే సినిమా ఇక ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాని ఫేమస్ అప్ప కొడాల నాన్న. కొడాల నాన్ననే నాకు తెలిసి. ఇంకే నానికి నేను నాకెందు స్వామి ఏం మాట్లాడాడు? ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే, ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి, అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాం, ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యూనరేషన్ అయినాయి అంటే, ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం, ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచి అడగటం గతంలో ఉన్నింది. ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ 1-2 సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చి, నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా. నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా, సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమంది అక్కడిని స్టార్ట్ అయింది. ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యూనరేషన్స్ అయినాయి అనుకో, ఓకే అడగచ్చు. కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది? 80 రూపాయలు 4 జోబీల్లోకి 20 రూపాయలతో సినిమా తీస్తారు. ఈ 4 జోబీల్లో పోయే 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మొన్న ఒక సినిమా విన్నా, పేర్లు ఎందుకులే మళ్ళీ రచ్చలు చేసుకుంటుంటా, 70 కోట్ల సినిమా అయిందంట, హీరోకి 40-50 కోట్లు, వాళ్ళకి వీళ్ళకే తెలిసి ఇంకో 10 కోట్లు, సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు. అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు, 3-4 మాత్రం 60 కోట్లు తీసుకుంటారు, ఆ 3-60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం, రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్? ఎస్, మీరు అడగటం ఎంతవరకు? ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం, ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటారు. అంటే 4 ఒక హీరోకి 50 కోట్లు, డైరెక్టర్కి 20 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు, హీరోయిన్కి 3 కోట్లు, వీళ్ళకి 1 కోట్లు 5-6 ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయటం అనేది కరెక్టా? మీరు మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం, 20 రూపాయలే మేము రెమ్యూనరేషన్స్ ఇచ్చాం కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా? ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంది? సినిమా స్కోప్ చాలా పెద్దదైంది, సినిమా విస్తీర్ణం ఈరోజు పెద్ద గ్రాండియర్లో తీస్తున్నాం. సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రాముల్లోనో ట్విట్టర్లో చూస్తుంటే చూస్తున్నారు కదా, మా హీరో రెమ్యూనరేషన్ 50 క్రోర్స్, మా హీరో రెమ్యూనరేషన్ 75 కోట్లు, మా హీరో రెమ్యూనరేషన్ 150 కోట్లు. అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప సినిమా